హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్స్తో ఎక్వేరియం సింపుల్గా ఎలా రెడీ చేయాలనేది మీతో షేర్ చేస్తాను. చాలామంది ఎక్వేరియం లవర్స్ ఉంటారు అండ్ కిడ్స్ కూడా. వీళ్ళ గురించి అయితే అస్సలు చెప్పని అవసరమే లేదు. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో పెట్టుకోవాలని. బట్ ఎక్వేరియం గ్లాస్ వేయటం కాబట్టి పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడైనా మిస్యూజ్ చేస్తే ఏదన్నా అవుతుందేమోనని భయంతో మనం అసలు ప్రిఫర్ చేయము. సో ఈ బాటిల్స్తో చేస్తే మనకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు అండ్ ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ 2 బాటిల్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఏమో ఇది నార్మల్ వాటర్ బాటిల్, నెక్స్ట్ బాటిల్ వచ్చి ఇది లిమ్కో బాటిల్. ఇక్కడ ఆల్రెడీ ఈ బాటిల్స్ బాటంలో మార్క్ చేసి ఉన్నవి, నేను దానిపైన మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ స్కెచ్ యూజ్ చేశాను. మీరైతే స్కెచ్ యూజ్ చేయకండి, బాటిల్ పైన అయితే స్కెచ్ సరిగా ఇంక పడదు. సో మీరు మార్కర్తో మార్క్ చేసుకోండి. మార్కింగ్ అయిపోయిన తర్వాత బాటిల్ కొంచెం థిన్గా ఉన్నట్లయితే, మీరు ఇంట్లో యూజ్ చేయని ఓల్డ్ నైఫ్ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేసి నేను చూపిస్తున్న వేలో కట్ చేసుకోండి. ఒకవేళ ఈజీగా కట్ అయిపోతుంది అనుకుంటే కట్టర్తో కట్ చేయొచ్చు. ఇలా కట్ చేస్తుంటే మాత్రం మీరు నోస్కి ఏదైనా మాస్క్ లాగా క్లాత్ అయినా చున్నీ అయినా అడ్డు పెట్టుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే బాటిల్ ప్లాస్టిక్ కదా. సో ఇవి 2 పార్ట్స్, లిమ్కా బాటిల్ 3rd పార్ట్. ఈ 3 పార్ట్స్తో మనం ఎక్వేరియం రెడీ చేద్దాం. ఇక్కడ నేను వాటర్ బాటిల్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, అవి 2 సైడ్స్ పెట్టేసి ఈ లిమ్కా బాటిల్ మిడిల్లో యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ లిమ్కా బాటిల్ క్యాప్ సైడ్ ఉంటుంది కదా, ఆ షేప్ని నేను వాటర్ బాటిల్ పైన మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైట్గా మార్క్ చేసుకోవాలి, ఆ తర్వాత కొంచెం థిక్గా చేసుకొని నేను నైఫ్తోనే కట్ చేశాను. కట్ చేస్తున్నప్పుడు కొంచెం చూసి కట్ చేయండి, ఎక్కువ కట్ అయిపోతే మాత్రం మళ్ళీ మనకు కరెక్ట్గా స్టిక్ అవ్వదు, మళ్ళీ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసి చూశాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నెక్స్ట్ లిమ్కా బాటిల్ 2nd సైడ్ కూడా సేమ్ ఆవేలోనే కట్ చేశాను. బాటిల్ ప్రెస్ చేసి మాత్రం అస్సలు మార్క్ చేసుకోవద్దు, ఎందుకంటే షేప్ కరెక్ట్గా రాదు. ఇక్కడ నేను ఈ లిమ్కా బాటిల్ కొంచెం లెంగ్త్ ఎక్కువైపోయింది. ఎప్పుడైనా మిడిల్లో యూజ్ చేసే బాటిల్ కొంచెం చిన్నగా ఉంటే బెటర్. మనకు అవైలబుల్లో ఉంటాయి కదా చిన్నవి, స్ప్రైట్ బాటిల్ అయినా లేదంటే బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. ఎందుకంటే వాటర్ వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల బాటిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనం ఎంత చిన్న బాటిల్ యూజ్ చేస్తే మనకు అంత బెనిఫిట్ అన్నమాట. సో ఈ వేలో నేను లిమ్కా బాటిల్ 2nd సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని నైఫ్తో కట్ చేసేసా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్యాప్ ఉన్న బాటిల్ని మనం ముందే క్యాప్ని టైట్ చేసేసుకోవాలి, ఎందుకంటే అంత ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ వాటర్ లీక్ అవుతుంది ఒకవేళ క్యాప్ లూజ్ ఉంటే. సో ఎంత బాగా చేసినా మనం అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం కదా. సో క్యాప్ టైట్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ నేను ఈ లిమ్కా బాటిల్ని 2 సైడ్స్ ఇన్సర్ట్ చేశాను. బాటిల్ కరెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో అని ఒకసారి చెక్ చేసేసుకొని 2 సైడ్స్ గ్లూ గన్తో స్టిక్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను అవుట్ సైడ్ నుంచి స్టిక్ చేశాను. ఈ గ్లూ గన్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను, దీని కాస్ట్ వచ్చి 239 ఉండే. అండ్ గ్లూ గన్ స్ట్రిప్స్ కూడా నాకు 20 వచ్చాయి. యూసేజ్ మాత్రం బాగుంది. ఎట్ ఏ టైమ్ 2 ఫిక్స్ చేయొద్దు, ఒకటి ఫిక్స్ చేసిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ది ఫిక్స్ చేయాలి. సో ఈ విధంగా కంప్లీట్ అయింది. తర్వాత మనం వాటర్ వేసి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా లీకేజ్ అవుతుందా లేదా అని. ఇక్కడ నేను బాటిల్స్ని స్టాండ్ చేయడం కోసం థర్మోకోల్ తీసుకున్నాను. ఇది మనకు ఫోన్ ప్యాకింగ్లో వచ్చింది, నేను యూజ్ చేశాను. ఇక్కడ నేను థర్మోకోల్ ఎందుకు యూజ్ చేశానంటే, క్యాప్ ఉన్న బాటిల్ నేను డౌన్ సైడ్లో పెట్టాను కదా, అది కరెక్ట్గా స్టాండ్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ థర్మోకోల్ యూజ్ చేశాను. అండ్ క్యాప్ ఇన్సర్ట్ అవ్వడం కోసం నేను ఆ క్యాప్ మెజర్మెంట్ తీసుకొని అది కట్ చేసి ఆ క్యాప్ ఇన్సర్ట్ అయ్యేలాగా చూసుకున్నాను. నెక్స్ట్ నేను ఎక్రాలిక్ కలర్స్తో కలరింగ్ చేశాను.
నెక్స్ట్ నేను టూ సైడ్స్ ఓపెన్ పెడితే చూడడానికి బాగుండదని చెప్పేసి వన్ సైడ్ క్లోజ్ చేయడం కోసం నేను టీ కప్తో చిన్న హౌస్ రెడీ చేశాను. సో అది కొంచెం చిన్నగా అయిపోయింది. పేపర్స్ని రోల్ చేసి వాటి పైన స్టిక్ చేసి హౌస్ని కొంచెం వాటి పైన అడ్జస్ట్ చేశాను. చూడండి మీరు చాలా ఈజీగా వాటర్ బాటిల్స్తో మనం ఎక్వేరియం అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ బాటిల్స్లో ఆర్టిఫిషియల్ గ్రాస్ని అండ్ స్టోన్స్ని పెట్టిన తర్వాత ఈ హౌస్ని స్టిక్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం వాటర్ బాటిల్స్తో ఎక్వేరియం అనేది రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ వాటర్ పోర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో చిన్న నెట్ ఉంది, ఇది కూడా నేను రెడీ చేశాను. ఇది ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇది ఎందుకు చేశానంటే నా దగ్గర చిన్న చిన్న ఫిషెస్ ఉండే, వాటిని వేయడానికి రావట్లేదు అని చెప్పి నెట్ రెడీ చేశాను. సో ఈ విధంగా ఫిషెస్ వేసేసాను. పిల్లలు ఎక్వేరియం అడిగినప్పుడు అది గ్లాస్ వేయటం కాబట్టి మనం యాక్సెప్ట్ చేయం కదా, కానీ మనకు కూడా కొంచెం వాళ్ళని డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనం వాళ్ళ సేఫ్ సైడ్ గురించి చెప్పినా అది వాళ్ళకి అర్థం కాని స్టేజ్ కదా అది. సో అలా కాకుండా ఒకవేళ మీరు వాటర్ బాటిల్స్తో ఇలా ఎక్వేరియం చేస్తే అది పడిపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా వాటర్ బాటిల్స్తో ఎక్వేరియం రెడీ చేసుకుంటే వాటిలో వేయడానికి ఎలాంటి ఫిషెస్ చూస్ చేసుకోవాలంటే, ఏవైతే ఆక్సిజన్ లేకుండా ఎయిర్ పంప్ లేకుండా వాటర్లో ఉండగలుగుతాయో అలాంటి ఫిషెస్ చూస్ చేసుకుంటే చాలా బెటర్ అని నా అడ్వైస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఫిషెస్ చాలా ఫాస్ట్గా బాటిల్ నుంచి బాటిల్కి మూవ్ అవుతున్నాయి. సో చాలా క్యూట్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.